हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मीरु चाला हॉन्टेड स्टोरीज विने उंटारु, बट ई रोजु नेनु टॉप 10 प्लेस लो उन्न बेगुन क्वार्टर रेलवे स्टेशन गुरिंची चेप्पोतुन्नानु। वीडियोनी एंड वरकु चूडंडी, इंका वीडियोनी ए मात्रं आलस्यं चेयकुंडा लेट्स स्टार्ट अवर टॉपिक। यह स्टेशन एक्कड़ुंदी अंटे वेस्ट बेंगाल लोनी पुलिया डिस्ट्रिक्ट लो उन्न बेगुनकोड स्टेशन वस्तुंदी। रेलवे स्टेशन 1960 लो निर्मिंचबडिंदी। ई कथ 1967 लो जरिगिनदी। ओक रोजु ई रेलवे स्टेशन लो उन्न स्टेशन मास्टर चनिपोयाडु। अक्कड उन्न प्रजलु स्टेशन मास्टर चनिपोयिन कारणं वैसारी तो कट्टुकुन्न ओक अम्मायि अर्धरात्रि ट्रैक पै नडुचुकुंटू पोवडं अतनिकि कनिपिंचिनदि అక్కడ ప్రజలు చెప్తున్నారు। సో దీని కారణంగా స్టేషన్ మాస్టర్ చనిపోయాడు। ఇంకా 2009 లో మమతా బెనర్జీ అనే ఆవిడ రైల్వే మినిస్టర్ అయ్యారు। మళ్ళీ రైల్వే స్టేషన్ ని రీఓపెన్ చేశారు। అక్కడ కోల్కతా గవర్నమెంట్ మళ్ళీ ఒక స్టేషన్ మాస్టర్ పెట్టారు। బట్ 5 గంటల తర్వాత అక్కడ స్టేషన్ మాస్టర్ రోజు రైల్వే స్టేషన్ ని క్లోజ్ చేయాలని గవర్నమెంట్ రూల్ పాస్ చేశారు। ఫ్రెండ్స్, అసలు ఈ రైల్వే స్టేషన్ కి స్టేషన్ మాస్టర్ గా ఉండడానికి ఎవరు ఒప్పుకోలేదు। ఎప్పుడైతే గవర్నమెంట్ మార్నింగ్ 8:00 నుండి ఈవినింగ్ 5:00 మాత్రమే ఓపెన్ చేయాలని రూల్ పెట్టారో అక్కడ స్టేషన్ మాస్టర్ గా పని చేస్తామని ఒప్పుకున్నారు। ఎప్పుడు చీకటి పడుతుందో ఆ రైల్వే స్టేషన్ కాడ ఒక ట్రైన్ కూడా ఆగదు। ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన ఈజిప్ట్ స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఈ స్టాచ్యూ 3000 సంవత్సరం క్రితం నాటిది। బట్ మీరు ఈ స్టాచ్యూ ఎవలాగా ఉందో గెస్ట్ చేయాలి। దీనికి నేను 20 సెకండ్స్ టైం ఇస్తాను। ఈ స్టాచ్యూ చూడడానికి మైకల్ జాక్సన్ లా ఉంది। ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేశారో కింద కామెంట్ చేయండి। ఇంకా కథ అయిపోలేదు, ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అవుతుంది। రై, అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది। కొన్ని సమచమైనక డిసెంబర్ 2017 లో హాంటెడ్ రైల్వే స్టేషన్ వెనకల రహస్యం తెలిసింది। అది ఎలా అనుకుంటారా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళు 9 మందిని పంపించారు। అది పారానార్మల్ డిటెక్టివ్స్ మాట। టార్చ్ మరి కెమెరా వస్తులతో తీసుకొని ఈ స్టేషన్ కి విజిట్ అయ్యారు। 9 మంది ఒక రోజంతా అక్కడే ఉన్నారు। రాత్రి 2 గంటలు అవుతుంది, టీమ్ కి ఏదో శబ్దం వినిపించింది। ఆ సౌండ్ చెట్ల వెనకల నుంచి వస్తుంది। టీమ్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో గమనించారు। అక్కడ చూస్తే కొంతమంది చెట్ల వెనకల దాక్కుని ఇంత శబ్దాలు చేయడం టీమ్ చూసింది। టీమ్ వాళ్ళని పట్టుకోవడానికి చూశారు, బట్ వాళ్ళని పట్టుకోలేకపోయారు। ఆ వ్యక్తులు పారిపోయారు। ఇంకా పారానార్మల్ డిటెక్టివ్స్ వాళ్ళు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేశారు। ఇక్కడ ఎలాంటి దయ్యాలు లేవు, అంతా ఫేక్ అని చెప్పారు। కానీ స్టేషన్ మాస్టర్ ఎలా చంపాడు, దయ్యం చంపిందా లేదా కావలాని ఎవరో చంపారా, ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది। అక్కడ ఊరు ప్రజలు నిజంగానే దయ్యం ఉందని నమ్ముతారు। ఏమో ఎవరికి తెలుసు, బట్ పారానార్మల్ డిటెక్టివ్స్ వాళ్ళు దయ్యం లేదని చెప్తున్నారు। కావాలంటే మీరు స్క్రీన్ పై నా న్యూస్ ఆర్టికల్ చూడొచ్చు। ఇంకా ఎవరైతే ఈ వీడియో లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి। ఇంకా మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో చేయండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్। సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా। వీడియోని ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే ఈ వీడియోలో ఉన్న మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।